మీ బస్టాండ్ చూస్తే చాలు, ఆ బస్టాండే పెద్ద నిదర్శనం అని మాట్లాడుతుంది. ఇది సెటైరా నిజమా, అసలు ఏంటండి? ఆలగడ్డ బస్టాండ్ గతంలో భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎంపీ ఫండ్స్తో బస్ షెల్టర్ కట్టించడం జరిగింది. ఆ 4 రోజు సెంటర్ దగ్గర ఎవరైనా బస్ ఎక్కాలన్నా, ఎవరైనా ప్రయాణికులు ఆగాలన్నా కూడా ఆ బస్ షెల్టర్ అనేది బాగా ఉపయోగపడింది. కానీ కేవలం ఎటువంటి పర్మిషన్స్ లేవు, ఎటువంటి అక్కడ కట్టాలి ఇంకొకటి ఏదో చేయాలనే పర్మిషన్స్ లేవు. ఒక వైసీపీ కార్యకర్త వాడికి పర్మిషనే లేదు. ఓకే, వాడు దౌర్జన్యంగా పోలీసులను అడ్డు పెట్టుకొని జేసీబీ పెట్టుకొని మొత్తం కొట్టేసి పడేసినాడు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు లేకుండా ప్రైవేట్ వ్యక్తులు చేస్తారు, ప్రైవేట్ వ్యక్తులు చేశారు. మేము దాని గురించి పోలీస్ కంప్లైంట్, నా పేరుతో నేను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఘటనలో నేను వెళ్తే మిమ్మల్ని పోలీసులు అడ్డుకొని కేసులు నమోదు చేసింది. నా పైన, నా తమ్ముడి పైన ఇద్దరి మీద కేసులు పెట్టినారు. మొత్తం ఎన్ని కేసులు ఎదుర్కొన్నారండి? ఎందుకంటే మీ అధినాయకుడికే తప్పలా కేసులు భారం, మీ కార్యకర్తలకే తప్పలా? మీకు ఎన్ని కేసులు బహుమతి ఇచ్చింది? ఆలగడ్డలో దాదాపుగా 6-7 కేసులు ఉంటాయి. ఇంకా పక్కన పక్క కేసులు చూసుకుంటే అవి ఒక 4-5 కేసులు ఉంటాయి. రైతాంగ సమస్యల పైన పోరాడినందుకు ఈ బస్ షెల్టర్లకు అంశం, రైతులకు సంబంధించిన ధర్నా దగ్గర నుంచి ఒక ఏదో గోడ పగలు కొట్టినామని చెప్పి కేసు దగ్గర నుంచి, ఏవి సుబ్బారెడ్డి కేసు దగ్గర నుంచి అన్ని కేసులు వేపించుకున్నాం. మొత్తానికి 5 ఏళ్ల ప్రజా పోరాటాలతో కేసులు బహుమతిగా తీసుకున్నారు. కేసులు బహుమతిగా తీసుకున్నాము. దానికి తగినట్టుగా రిటర్న్ గిఫ్ట్ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా తరఫున లోకేషన్ తీరుస్తారని నమ్మకం మాకుంది. గట్టిగా అయితే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినారు. లేదండి, ఎందుకంటే ఈ రోజు కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడినారు. మేమేదో వాళ్ళు మా మీద కేసులు పెట్టారు కాబట్టి మేమేదో తప్పుడు కేసులు కాదు, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, వాళ్ళు చేసిన అక్రమాలు అవి బయటికి తీసే కేసులు పెడతాం. దానికి మించి మేమేమి అక్రమంగా కేసులు అయితే పెట్టాం, దొంగ కేసులు అయితే పెట్టాం, కానీ వాళ్ళు చేసిన తప్పులు బయటికి తీసి మాత్రం కేసులు పెట్టడం జరుగుతుంది. ఏంటి ఆలగడ్డలో పంట పొలాలకి, పంట చేనికి రావాల్సిన నీరు చేపల చెరువులకు వెళ్తుందంటే ఏంటండి? ఇది ఎంత దారుణం అంటే ఆలగడ్డలో ఎప్పుడు లేని, ఇంకా గతంలో గంగుల ప్రతాప్ రెడ్డి గారు చేసినారు ఎమ్మెల్యేగా, ఎంపీగా చేసినారు. ఆ టైంలో ఉన్న హుందాతనం వీళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు లేదు. ఏదన్నా ఒక రూపాయి మేము జోబుల నుంచి తీసి పెట్టాలనుకుంటామే కాదు, ఆఖరికి ఆస్తులమైనా సరే మేము ప్రజలకి కార్యకర్తలు చేయాలనుకుంటామే కానీ చేజాపే నీచమైన రాజకీయం ఆలగడ్డలో ఎప్పుడు కూడా లేదు. ఓకే, మొన్నటికి మొన్న విచిత్రమైన, నేను ఇంటింటికి తిరుగుతున్నప్పుడు రైతులందరూ కూడా ఒకటేమైనా ఏడుస్తున్నారు. ఏమంటే వాళ్ళకు రావాల్సిన నీళ్లు మాచినేనిపల్లె, చందులూరు, మందులూరు గ్రామాలలో ఎరువుడు దినాన్ని వాళ్ళ సొంత ఊరు, ఆ ఊర్లో నీళ్లు కిందికి రాకుండా నీళ్ళు ఆపేసుకొని ఆడ చెరువులో చేపలు పట్టుతున్నారంట. రైతులందరూ వెళ్ళి అడిగినారు, ఏమా మాకు నీళ్లు కావాలా, ఏంది పరిస్థితి అంటే అందరు చందాలు వేసుకొని డబ్బులు ఇవ్వండి అప్పుడు రైతులకు నీరు వెళ్తానని. రైతులు చందాలు వేసుకొని పంట పొలాలకు రావాల్సిన నీరు చేపల చెరువుకు వెళ్ళడం, చేపల చెరువు నుంచి వృధా కాకపోవడం, ఇది ఎంత దారుణమైన సంఘటన అంటే రైతులు ఇంకా వాళ్ళకి ఎట్లా చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విధంగా చేస్తున్నారంటే ఇంకా ఎమ్మెల్యే హోదాకి ఏ మర్యాద ఉంటుంది, వాళ్ళ కుటుంబానికి ఏ మర్యాద ఉంటుంది అని కూడా ఆలోచన లేదు. సహజంగా పనికి ఆహార పథకం అనేది ప్రభుత్వ స్కీమ్ ఉంది, ఇక్కడ ఆలగడ్డలో ప్రతి పనికి ఒక రేట్ అనే స్కీమ్ పెట్టారంటే ఏంటండి అది? ఆఖరికి మొగుడు పిల్లల పంచాయతీ దగ్గర నుంచి ఒక రైతు బోరేయాల దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కమిషన్, అది 5,000-10,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ గా డబ్బులు తీసుకుపోయి ఎమ్మెల్యే ఇళ్ల కడిలో ఉందా, బోర్డు కూడా పెడతారన్న, బోర్డు కూడా పెట్టింటారు, ఈ పంచాయతీకి ఇంత డబ్బు, ఈ పంచాయతీకి ఇంత డబ్బు అని బోర్డు కూడా పెట్టడం, ధర నిర్ణయించారంట, ధర కూడా నిర్ణయించినారు అనమాట. దానికి తగినట్టుగానే శిల్పాలు పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకున్న దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటారు. హాస్పిటల్ ముందర కొంతమంది చిన్న చిన్న బంకులు వేసుకుని ఉన్నారు, బంకులు వేసుకుని ఉన్నారు. వీళ్ళు అది లేపాలని చెప్పి వీళ్ళే ప్రపోజల్ పెడతారు, వీళ్ళే ప్రపోజల్ పెట్టి వీళ్ళే డబ్బులు వసూలు చేసుకొని మళ్ళీ వాళ్ళకి కొద్ది టైం ఇస్తారు, సరికొత్త ఆలోచన, 2 మంత్స్ టైం ఇస్తారు. మళ్ళీ ఇక్కడ మేము లేపాలని చెప్పి మళ్ళీ ప్రపోజల్ పెడతారు, మళ్ళీ డబ్బులు ఇస్తారు, మళ్ళీ కామ్ అయిపోతారు. ఇట్లా చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసే వాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఆఖరికి వాళ్ళ సొంత కార్యకర్తల దగ్గర కూడా, అంటే సొంత వారిని కూడా వదలలేదు, ఎవరు వదలదు. ఇప్పటి వరకు మా గడప తొక్కని ప్రతి ఒక్క కార్యకర్త కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు మా ఇంతవరకు 2 సంవత్సరాలు గడప తొక్కల, ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు మా గడప తొక్కి వస్తున్నారు. 20-30 సంవత్సరాలు వాళ్ళకి చాకరీలు చేసిన వాళ్ళు ఈరోజు మా గడప తొక్కి వస్తున్నారంటే వాళ్ళు చేసే అరాచకాలు భరించలేక. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆలగడ్డకి 180 కోట్లతో అమృత పథకం ద్వారా ఇంటింటికి మంచి నీరు అందించే ప్రయత్నం ఒకటి చేశారు, పర్వాలేదా? ఆ నీరు తాగుతున్నారు ఈ ప్రజలు? నీళ్లు తాగడం పక్కన పెడితే ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ పూర్తి కూడా కాలేదు. అదేంటండి, కాంట్రాక్టర్లని కమిషన్ల కోసం వేధిస్తే కాంట్రాక్టర్ నా వల్ల కాదని చెప్పి చేతగాక వెళ్ళిపోయినాడు, పారిపోయినాడు.
అయ్యో, రెండు సార్లు వాళ్ళని బతిమాలను తీసుకురావడం, వాడు పారిపోవడం. 50 పడకల ఆసుపత్రి అండి అందుబాటులోకి వచ్చిందా? 50 పడకల హాస్పిటల్ ఈరోజు శంకుస్థాపన చేయడానికి పోయినారు. ముందరంతా పెయింట్ కొట్టి బ్రహ్మాండంగా బిల్డింగ్ తయారు చేయనట్టు కనపడుతుంది, లోపల చూస్తే అంత లొట్ట ఏమీ లేదు. వాడ అదేంటండి, కేవలం బిల్డప్. ఈ ప్రభుత్వం నేర్చుకున్నది అంటే పబ్లిసిటీ పిచ్చి, పెయింట్ కొట్టడము, బిల్డప్ ఇవ్వడము, ఈ మూడు బాగా బ్రహ్మాండంగా చేసుకున్నారు. 50 పడకల హాస్పిటల్ అది చంద్రబాబు నాయుడుతో కొట్లాడి మేము తెప్పించుకున్న హాస్పిటల్. అది మంత్రిగా నేను ఉన్నప్పుడు 100 పడకల హాస్పిటల్ ట్రై చేస్తే 50-బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు ఎక్కువ పోతే శోభానాగరెడ్డి గారు కూడా ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పి 100-బెడెడ్ హాస్పిటల్ మా డ్రీమ్, 50-బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయించినాం. దానికి సంబంధించిన ల్యాండ్ అలొకేషన్ చేసినాం, అన్ని చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క బిల్డింగ్, 5 సంవత్సరాలు ఒక్క చిన్న బిల్డింగ్ కట్టి దానికి పెయింట్ వేసి శిలాఫలకం పెట్టినారు. ముఖ్యంగా ఆలగడ్డ